गाइस नेनु मी रवि किरण वेलकम बैक टू माय चैनल अंड ई रोज ओक इंकोक राइड चेयबोतुन्नामु सो नेनु इंका श्रीपाल श्रीपाल एडनो मन सब्सक्राइबर्स की हाय अप्पु हाय ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు బరంపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఆదిలాబాద్కి దగ్గర ఒక 16 కిలోమీటర్ దూరంలో బరంపూర్ అనే ఒక విలేజ్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో అదేంటంటే కొంచెం గుట్ట మీద ఉంటుంది అనమాట సో అది కూడా మన సబ్స్క్రైబర్సే సజెస్ట్ చేసిన ప్లేస్ సో ఆ ప్లేస్కి వెళ్ళి ఈరోజు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏందని చూడడానికి వెళ్తున్నాము నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం సో రైడ్స్ అన్నీ ఇంకా నా టీవీఎస్ అపాచీ మీద చేయాల్సి వస్తుంది బికాజ్ నా హాలిడే డేట్స్ ఏమో హైదరాబాద్లో ఉంది సో కోవిడ్ వల్ల ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళడం లేదు అది అక్కడే ఉంది నేను ఇక్కడనే ఉన్నా సో ఇంకా ఇదే బైక్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ నేను అపాచీ మనోడిదేమో పల్సర్ NS 200 సో రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు లెట్స్ స్విచ్ ద కెమెరా సో ఇప్పుడే సక్సెస్ఫుల్గా నా జేబకిల్ మౌంట్ విరిగిపోయింది శ్రీపాల్ దగ్గర ఎక్స్ట్రా మౌంట్ ఉండడంతో సెట్ అయిపోయింది సో నాకు తెలిసి కెమెరా యాంగిల్ కనిపిస్తుందో లేదో సరిగ్గా సో అయితే ఇక్కడ నుండి మేము ప్రజెంట్ నావిగేషన్ పెట్టుకోవాలి యాక్చువల్గా నేను ప్లేస్ కూడా సేవ్ చేసి పెట్టాను సేఫ్డ్ వాంట్ టు గో నేను నైట్ చెక్ చేసి పెట్టాను తెలుసా యా సో 13 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇయర్ 13 కిలోమీటర్స్ 23 ఎల్ఈడీ డిఆర్ఎల్ సార్ చలో లెట్స్ స్టార్ట్ 23 మినిట్స్ 13 కిలోమీటర్స్ సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓ షిట్ శ్రీపాల్ మౌంట్ పెట్టుకున్నాను అయితే నా వైజర్ కూడా క్లోజ్ అయితే లేదు మొత్తం ఇంకా చూడండి ఒకసారి నా వైజర్ మొత్తం క్లోజ్ అయితే లేదు ఇన్ కేస్ వర్షం పడితే మాత్రం నా ఫేస్కి మొత్తం వాటర్ పోతాయి సో నా ఆదిలాబాద్ నేచర్ ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది మాన్సూన్లో ది బెస్ట్ ఇది మా హరితవనం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ చెప్పాలి అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ కూడా మంచిగా ముందుకెళ్తుంది నా ప్రజెంట్ అయితే నేను రికార్డ్ చేసిన టైంకి ఆల్రెడీ 7.5 క్రేజ్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ క్రాస్ అయింది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది ఏమైనా సింక్ ఉందా అండ్ వర్షం కూడా మనకి వెల్కమ్ చెప్తుంది అనమాట ఆ టెంపుల్కి సో ఇదేమి టోటల్ NH 44 హైవే సో ఇక్కడ నుండి మనము దేవపూర్ ఎక్స్రోడ్లో రైట్ టర్న్ తీసుకోవాలి అక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఇంకా సో ఇంకా నా నావిగేషన్లో కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే వెళ్ళాలన్నమాట ఇక్కడ నుండి రైట్ సో ఎప్పటి నుండో నేను ఇక్కడే ఉంటున్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు అంటే మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా లైక్ ఎవరైనా ప్లేసెస్ మంచి మంచి చెప్తూ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా కన్వీనియంట్ ఉంటుంది సో మీకు తెలిసిన ప్లేసెస్ కూడా ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి లైక్ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా రైడ్ చేస్తా అయితే రోడ్స్ మొత్తం ఇలానే చిన్న చిన్న ఉంటాయి విలేజ్ రోడ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఇంతే ఉంటాయి శ్రీపాల్కి నేను ప్యారడల్ వెళ్ళగల ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే సేమ్ ఇటైనా ముందు దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే బురద మొత్తం నా హెల్మెట్ మీద నా జాకెట్ మీద మొత్తం పడిపోయింది సో ఇంక అప్పటి నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయినా ఒక్కసారి బురద మాత్రం జాకెట్ మీద పడ్డదంటే జాకెట్కి మళ్ళీ ప్యాడ్స్ అవన్నీ ఇప్పేసి మళ్ళీ దాన్ని వాషింగ్ చేయాలి డ్రై కావాలంటే చాలా టైం పడుతుంది సో అవన్నీ రిస్క్ ఎందుకని కొంచెం డిస్టెన్స్ చేయడం బెటర్ లైక్ రైనీ సీజన్లో కానీ ఇలా బురదలో వెళ్ళినప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అయితే ఎప్పుడు ఉండొద్దు సో ఇక్కడ వెళ్తేనేమో పల్లి మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇటు సైడే ఉంటుంది అండ్ ఆ కొండలు చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు తెలిసి కొంచెం వ్యూ కనిపిస్తున్నట్టుంది వావ్ యాక్చువల్గా రెయిన్ సీజన్లో ఏమైందంటే ప్రతి లొకేషన్స్ కూడా బాగా అనిపిస్తాయి లైక్ నార్మల్లీ కూడా చూడడానికి బెటర్గా కనిపిస్తాయి ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాము డిస్టెన్స్ అయితే 2.8 కిలోమీటర్స్ చూపిస్తుంది 2.8 కిలోమీటర్స్ అంటే అది అక్కడ ఉంది చూడండి టెంపుల్ సో మేబీ అదే అనుకుంటా గుట్ట మీద ఒక టెంపుల్ అవుతుంది నావిగేషన్ కూడా సేమ్ అంతే చూసింది లైక్ ఫ్రంట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి అని నేనేది ఇప్పటివరకు ఇక్కడికి రాలే సో ఫస్ట్ టైం మేము ప్లేస్కి రావడం అండ్ ఇంత లోపలికి విలేజ్కి వచ్చే పని అయితే ఎప్పుడు పడలే కాబట్టి రాలేదు ఇదేంది ఫోర్ వేనా
ఎక్కడ దబ్బ రోడ్ ఇదేనా ఇది దిస్ వన్ రైట్ ఇదే రైట్ నావిగేషన్ ఈసారైనా గూగుల్ కరెక్ట్గా తీసుకోబోతుందో తీసుకోబోదో ప్రతిసారి ఏదో ఒక రూటు క్రిస్ క్రాస్ చేస్తుంది. ఓహో ఆఫ్ రోడింగ్ వర్షం పడితే మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది. ఓ అదే టెంపుల్ అక్కడ గుట్ట మీద కనిపిస్తుంది కదా దట్ వన్. చాలా విండ్ బాగుంది బయట, మీరు ఈ చెట్లను చూసి అబ్జర్వ్ చేయవచ్చు. చెట్లు మొత్తం ఇట్లా వంగిపోతున్నాయి గాలికి, విండ్ అంతగానం ఉంది. యాక్చువల్ మైక్ ఏంటంటే ఆ కెమెరా హెల్మెట్ లోపల ఉంటుంది కాబట్టి ఏర్పడదు, కానీ విండ్ అయితే మస్తు ఘోరంగా ఉంది. వావ్ రిలాక్స్ కావడానికి కోసం ఒక మంచి ప్లేస్కి రా వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. సో చూడండి రోడ్స్. ఓ వాటర్ క్రాసింగా దిస్ ఈస్ ద ప్లేస్ మేము మాట్లాడుకుంది. ఆఫ్ రోడ్ చేయక ఎన్ని డేస్ అవుతుందో, అప్పుడెప్పుడు నేను జనవరిలో చేసినాం కూరుకు వెళ్ళినప్పుడు. సో నితిన్ ఇయర్నెస్ వ్లాగ్స్ ఇంకా స్ట్రింగ్స్ అండ్ గేర్స్, సో మేము అందరం వెళ్ళినాము అప్పుడు ఆఫ్ రోడింగ్ చేసినాం. ఆ తర్వాత ఇప్పటిదాకా చేయలేదు మళ్ళీ. అడ్డదారిలో వచ్చినావా అనుకున్నా నువ్వు ఎప్పుడు ఇలాంటివి వేస్తావని. వావ్ అరే క్రేజీ ఉందిగా రోడ్డు. ఓహో యాక్చువల్లీ వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి, మీకు పైనకి వెళ్ళినాక చూపిస్తా. యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇదేమో రీచ్ అని చూపిస్తుంది. ఓహో ఇదేనా టెంపుల్. బాబా 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 క్రేజీ ఉంది ఆ ప్లేస్. ఇది టెంపుల్. వావ్ లిటరల్లీ క్రేజీ ఉంది ప్లేస్. వావ్ అమేజింగ్. ఫైనల్లీ ఫోటోలో చూసినందుకు ఇక్కడ వస్తున్నది మస్తు ఉంది. గుట్ట మీద ఇలా శ్రీపర్ నువ్వు దీనికోసం వచ్చినావు కదా, నిజం చెప్పు. యాక్చువల్గా శ్రీపర్లు ఇయాల గురించి వచ్చిండు, ఈ ఫోటోనే చూసిండు, చూసి దీని గురించి అంత దూరం వచ్చిండు. దైవభక్తి లేదు ఏమి లేదు. బా లొకేషన్ అయితే మస్తుంది, నేను ఊపుతావు. ఏం కాదు బ్రో మొత్తం ప్రొటెక్టెడ్ ఉన్నావు. అండ్ ఫైనల్లీ ప్లేస్కి వచ్చేసాం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, విండ్ అయితే ఘోరంగా వస్తుంది. అస్ యూ కెన్ సీ మొత్తం ఫ్లోటింగ్, మొత్తం ఇలా క్రాస్ విండ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ లొకేషన్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. సో ఇందాక చెప్పినట్టు యుయాలలో ఫొటోస్ తీసుకున్నాము, నా థంబ్నైల్ కూడా అదే ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడతా లొకేషన్ చూడండి. అండ్ ఇన్ కేసు ఎవరైనా రావాలనుకుంటే కూడా మీరు ఇక్కడికి రావచ్చు. సో వెనకాల అక్కడ ఉంది కదా గుడి, సో అదేమో గుడి. యాక్చువల్లీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అండ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఒకసారి మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ షార్ట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి.
అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. సో ఫోటో తీసుకున్నాము, లైక్ ద ప్లేస్ వాజ్ సో గుడ్. అటు సైడ్ వర్షం స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడ వరకు వచ్చేంత లోపల మేము ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోతే విల్ బీ సేఫ్ ఫ్రమ్ రెయిన్. ఈ ప్లేస్ నుంచి యాక్చువల్లీ మాకు ఇక్కడ నుంచి వెళ్ళే ఉదయం తెలియదు, అంత బాగుంది అసలు. ఇంత మంచి ప్లేస్ని మేమే ఎప్పుడో మిస్ అయిపోయినాం. సో అదిలాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా లైక్ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి మీరు లొకేషన్ చూడొచ్చు. లైక్ ఈ మాన్సూన్ సీజన్ అయితే ఇంకా చాలా బాగుంది. వావ్, అది చూడండి మొత్తం, అక్కడ మొత్తం వర్షం పడుతుంది. లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ మొత్తానికి ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపించినాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈరోజు తీసిన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకేమైనా ప్లేసెస్ లైక్ నేనున్న చుట్టుపక్కల లైక్ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉంటే కూడా ఎవరైనా సబ్స్క్రైబర్స్ మీరు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, నాకు చెప్పండి. సో ఐ ట్రై టు ఎక్స్ప్లోర్. అండ్ మీరు ఎవరైనా నాతోటి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద చేస్తాను, చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాస్ మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తుంటాయి. ఏమైంది ఆఫ్ ఇట్ అవుతావా? సరే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కీప్ ఫాలోయింగ్ మీ. మంచి మంచి వీడియోస్ ఇంక వస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, ఐఎమ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.